ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రత్యక్ష నారాయణుడిపై కలియుగ ప్రత్యక్ష దైవం విహారం. మాడ వీధులలో సహస్రకిరణ శోభితంగా శ్రీ మలయప్ప స్వామి సోయగం. మహిషాసుర మర్దినిగా బెజవాణ దుర్గమ్మ అనుగ్రహం. మహాగౌరి అలంకారంలో శ్రీశైల భ్రామరి దివ్య దర్శనం. దసరా ఉత్సవాలతో ప్రకాశిస్తున్న ఆలయాలు, మహాశక్తి స్వరూపిణికి భక్తకోటి మంగళ నివేదనలు. అరుణోదయ వేళ ఆనంద నిలయుడి ఆశీస్సులు భక్తులపై భానుకిరణ శోభితంగా ప్రసరించాయి. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. సూర్యకిరణాల లేలేత కాంతి కిరణాలు బంగారు వర్ణమయ మలయప్ప స్వామివారి పాదయుగులాన్ని అభిషేకిస్తుండగా, తిరుమాణ వీధుల్లో వాహన సేవ ఆద్యంతం సహస్రకిరణ భక్తి మందారమాలగా సాగింది. జయంగార్ల దివ్య ప్రబంధ పారాయణం, కళాకారుల విభిన్న కళా ప్రదర్శనలు, భక్తుల గోవిందరామ స్మరణల మధ్య ప్రత్యక్ష నారాయణుడిపై కలియుగ ప్రత్యక్ష దైవం అతి మనోహరంగా కొలువు తీరి కర్పూర హారతులు అందుకుంటూ వాహన సేవలో కనువిందు చేశారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి ఆశీస్సులతో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు 7వ రోజుకు చేరుకున్నది. రాత్రి చంద్రప్రభ వాహనము, రేపు ఉదయము రథోత్సవము, పెద్ద రథము, కొయ్య రథముగా పిలువబడే పెద్ద రథంలో స్వామివారి ఆశీనులై మాడా వీధులలో రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా వారు విహరించడం జరుగుతుంది. అది చాలా ముఖ్యమైనది, పురాతనమైనది. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలోని ప్రధానమైనటువంటి పురాతన ఆలయాలన్నింటిలో ఇది ఈ రథోత్సవం అన్నది చాలా విశిష్టంగా కొలుస్తారు. ఈ రథోత్సవం అన్నప్పుడు భద్రతా చర్యలకు సంబంధించి కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. రథోత్సవానికి సంబంధించి రథానికి ముందున్నటువంటి వారు అందరూ కూడా తప్పకుండా భద్రతా విభాగం సూచనలు, ఇంజనీరింగ్ విభాగం వారి సూచనలకు అనుగుణంగానే వారందరూ కూడా వ్యవహరించాలని చెప్పి వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బెజవాడ కనకదుర్గమ్మ మహిషాసుర మర్దినిగా కొలువై కుంకుమార్చనలు అందుకున్నారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం మహర్నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిని పుష్పశోభితంగా అలంకరించారు. భక్తులు తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి బారులు తీరి అమ్మలగన్న అమ్మ దుర్గమ్మను దర్శించుకుని పునీతులయ్యారు. ఇటు శ్రీశైలంలో దసరా ఉత్సవాలు భక్త శోభితంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి అక్క మహాదేవి అలంకార మండపంలో పార్వతీ పరమేశ్వరులను నందివాహనంపై వేంచేపు చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే శ్రీ భ్రమరాంబికాదేవిని మహాగౌరి స్వరూపంలో కొలువు తీర్చి కుంకుమార్చనలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం తిరుమలలోని SVBC ప్రత్యక్ష ప్రసారాల కమాండ్ కంట్రోల్ రూమ్ ని TTDEO అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. ప్రత్యక్ష ప్రసారాల గదిని, తెలుగు, తమిళ, హిందీ ఆడియో సూట్లను పరిశీలించిన ఈవో SVBC CEO AV నరసింహారావును అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షిదేవి స్నపన తిరుమంజన సేవతో ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతోంది. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని ఊంజల మండపంలో ప్రత్యేక పీఠంపై శ్రీ కామాక్షిదేవిని కొలువు తీర్చి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో సంప్రదాయ సిద్ధంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇక తాతయ్య గుంటలోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయం దసరా వేడుకలతో కాంతులినుతోంది. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం అమ్మవారు నవావర్ణ పుష్పమాలలు, నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో మహిషాసుర మర్దిని అలంకారంలో దేదీప్యమానంగా కొలువు తీరి భక్తులను కటాక్షించారు. అలాగే ఆలయ ఆవరణలో దేవి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కేంద్ర పాలిత ప్రాంతం యానాంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రాంగణంలో స్నపన తిరుమంజన సేవ నయన మనోహరంగా జరిగింది. అనంతరం సర్వాలంకార శోభితంగా గజవాహనంపై వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ వైభవాన్ని భక్తులు తిలకించి పరవశించారు.
ఇక తూర్పు గోదావరి జిల్లా తునిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం రమణీయంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన వధూవరులుగా అనుగ్రహిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భక్తులు పలు రకాల మధుర పదార్థాలను నివేదనలుగా సమర్పించి నూతన పట్టు వస్త్రాలను సారగా అందజేశారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమాడ వీధులలో కన్నుల పండుగగా జరుగుతున్నాయి. వాహన సేవల సమయంలో భక్తులు పలు రకాలుగా ఆ స్వామివారిని సేవించి తరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంకు చెందిన సురుచి ఫుడ్స్ సంస్థ అధినేత మల్లిబాబు గత 3 సంవత్సరాల నుంచి శ్రీ మలయప్ప స్వామివారి సూర్యప్రభవాన సమయంలో పలు రకాల మధుర పదార్థాలను ఆ స్వామివారికి నివేదించి తన భక్తి కైంకర్యాన్ని చాటుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం మల్లిబాబు సూర్యప్రభ వాహనంపై విహరిస్తున్న శ్రీ మలయప్ప స్వామివారికి కొబ్బరి నెయ్యి జీడిపప్పుతో చేసిన వివిధ రకాల పిండి వంటలను సభక్తిపూర్వకంగా నివేదించి తన ఆధ్యాత్మిక ఆనందాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. కాకినాడ దగ్గర తాపేశ్వరం నుంచి ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాలుగా మేము స్వామివారి సేవలో ఉన్నాం సార్. ఈసారి మొత్తం ఫ్రూట్స్ తో తయారు చేసినాము. ఇందులో కొబ్బరి జీడిపప్పు మొత్తం మిక్స్ చేసి అన్ని రకాల ఫ్రూట్స్ ని స్వామివారికి ఫ్రూట్స్ రూపంలో సమర్పిస్తున్నాం సార్. మేము కాకినాడ నుంచి మల్లిబాబు గారిని సురుచి ఫుడ్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తా ఉన్నారు సార్. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దేవి నవరాత్రి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. ఆది పరాశక్తి జగన్మాతను పలు రూపాలలో భక్తులు సేవించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ సంబరాలతో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఆ విశేషాలను ఇప్పుడు వీక్షిద్దాం. మహానంది క్షేత్రంలో శ్రీ కామేశ్వరి దేవికి నవరాత్రి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో చండీ హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని మహాగౌరీదుర్గగా అలంకరించి సహస్ర దీపాలంకరణ సేవ జరిపారు. ఆపై శ్రీ మహాదుర్గను నంది వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. తిరుమల తొలిగడప, కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గజవాహన సేవ నయనానందకరంగా జరిగింది. బంగారు వర్ణమయ ఆభరణాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న స్వామివారి ఉత్సవమూర్తిని గజవాహనంపై వేంచింపు చేసి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఇక కడపలోని శ్రీ కామకోటి కాళాంబదేవి సమేత సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని మహిషాసుర మర్దిని అలంకారంలో కొలువు తీర్చి ఆరాధనలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా నాగులాపురంలోని శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వేదవల్లి తాయారు కుబేరలక్ష్మిగా వేంచేసి భక్తులను కటాక్షించారు. స్వర్ణాభరణాలతో చూడచక్కటి అలంకరణలో అనుగ్రహిస్తున్న కుబేరలక్ష్మికి అర్చకులు కుంకుమ పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఇటు శ్రీకాళహస్తిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో దసరా పండుగ వేడుకలు ఉల్లాసంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారికి విశేష అలంకరణలు చేశారు. అలాగే బాలికలను శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి స్వరూపంలో పూజించి వారికి అమ్మవారి కానుకలను అందజేశారు. ఆపై మహాదుర్గాదేవిగా కటాక్షిస్తున్న వాసవీదేవికి ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విజయవాడ నగరం ఇంద్రకీలాద్రిపై వేంచేసిన దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలతో కళకళలాడుతోంది. ఉత్సవాల్లో భాగంగా శనివారం విజయదశమి పర్వదినాన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారికి కృష్ణా తీరంలో తెప్పోత్సవం కనుల పండుగగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇక ఇటు దసరా ఉత్సవాలను పురస్కరించుకుని పెద్ద ఎత్తున బెజవాడ దుర్గమ్మ దర్శనానికి వస్తున్న భక్తులకు ఆలయ అధికారులు అన్నప్రసాద వితరణ చేశారు. సింహపురి వాసుల ఆరాధ్య దైవం శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు సంబరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారి నగరోత్సవం, అమ్మవారికి పవిత్ర పెన్నానదీ జలాల సమర్పణ కార్యక్రమాలు శోభాయమానంగా జరిగాయి. చండి, భవాని, గాయత్రి, అన్నపూర్ణ, గజలక్ష్మి, కాళికాదేవి, సరస్వతీమాత, శ్రీ మహాదుర్గ, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరిదేవి అలంకరణలో కొలువుదీరిన అమ్మవార్ల శోభాయాత్ర కొనసాగుతుండగా భవానీ దీక్ష స్వీకరించిన భక్తులు సహస్ర కలశాలతో నింపిన పెన్నానది జలాలను ఊరేగింపుగా తీసుకుని ఆలయానికి చేరుకున్నారు. ఇటు సుళ్లూరుపేటలో భక్తుల ఇలవేల్పుగా నీరాజనాలు అందుకుంటున్న చల్లని తల్లి శ్రీ చెంగాళ పరమేశ్వరీదేవి సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారు విశేష అలంకరణలో కొలువుదీరి పూజలు స్వీకరించారు. చెంగాళ పరమేశ్వరి ఉత్సవమూర్తిని సరస్వతీదేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరులోని శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో భక్తులను కరుణించారు. గిరింపేటలోని శ్రీ దుర్గాదేవి రాజరాజేశ్వరీదేవిగా పూజలందుకోగా బ్రాహ్మణ వీధిలోని శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరీదేవి మూలమూర్తిని, భద్రకాళీదేవిగా ఉత్సవమూర్తిని త్రిజగన్మాతగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరు జిల్లా వీకోటలోని శ్రీ కన్యగా పరమేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారు సరస్వతీదేవిగా కొలువై పూజలందుకున్నారు. ముందుగా మూలమూర్తిని నవనీతంతో నయన మనోహరంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఉత్సవమూర్తిని వీణాపాణిగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారి ఆలయంలో సామూహిక సరస్వతి పూజ వేదోక్తంగా జరిగింది. చిన్నారులు సరస్వతి పూజల్లో పాల్గొని అమ్మవారి దీవెనలు అందుకున్నారు. అలాగే నరసాపురంలోని శ్రీ దుర్గామాత ఆలయంలో నగరంలోని వివిధ దేవీ మండపాల్లో సామూహిక కుంకుమ పూజలు వైభవంగా జరిగాయి. మహిళలు మనసారా దుర్గాదేవిని అర్చించి కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని పలు దేవీ ఆలయాలు నవరాత్రి ఉత్సవాల శోభతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చి అమ్మవార్ల దర్శనం చేసుకుని పులకిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ సరస్వతీదేవిగా నవనీత అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మను భక్తులు మనసారా సేవించి దీవెనలు అందుకున్నారు. రంగారెడ్డి జిల్లా వనపర్తిలోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. భక్తులు దంపతి సమేతంగా హోమంలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం సమీపంలోని సేరిగూడలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలో మహిళలు భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. సికింద్రాబాద్ లోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో దసరా సంబరాల్లో భాగంగా మూల నక్షత్ర పూజలు వేడుకగా జరిగాయి. పంచామృతాలతో సరస్వతీదేవిని సేవించి ప్రత్యేక అలంకరణలో ధూపదీప నివేదనలు సమర్పించారు. కరీంనగర్ పట్టణంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. 9 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరిగిన బతుకమ్మ పండుగలో 9 రోజు మహిళలు బతుకమ్మను సద్దుల బతుకమ్మగా అలంకరించి గౌరీ పూజలు చేశారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ క్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో దేవీ నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఇందులో జగన్మాత పార్వతీదేవి కనకదుర్గమ్మగా కొలువుదీరి కుంకుమ పూజలు అందుకున్నారు. హైదరాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తిరుచు సేవ కనుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు దివ్యాభరణ శోభితంగా తిరుచుపై కొలువుదీరి భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుమల క్షేత్రంలో శ్రీ మలయప్ప స్వామివారి వాహన సేవలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ వాహన సేవల ప్రారంభ సమయంలో స్వామివారి వైభవాన్ని, తిరుమల ప్రాశస్త్యాన్ని, మన పురాణ గాథల గొప్పతనాన్ని, సంస్కృతి సంప్రదాయ రీతులను విశ్లేషణాత్మకంగా తెలియజేస్తున్న పలు ఆధ్యాత్మిక గ్రంథాలను టీటీడీ ఉన్నతాధికారులు ఆవిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం జరిగిన సూర్యప్రభ వాహన సేవలలో తాళ్లూరి ఆంజనేయులు రచించిన సూర్య శతకం, ఆళ్ల అప్పారావు రచించిన నాయనార్లు శివభక్తులు, జి సాయిబాబా రచించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన్, ఎంవి సుబ్రహ్మణ్యం రచించిన కరవీరపుర మహత్యం పుస్తకాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింహ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు, రచయితలు పాల్గొన్నారు. తిరుమల క్షేత్రం అడుగిడగానే ఆధ్యాత్మిక భక్తి చైతన్యాన్ని పెంపొందించే పుణ్యధామం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు
అర్చామూర్తిగా అనుగ్రహిస్తున్న ఈ దివ్యక్షేత్రంలో ప్రతి అంగుళం పరమ పవిత్రం, మోక్షధామం. గోవిందుడి నామస్మరణతో పులకించే భక్తలోకానికి కలియుగ వైకుంఠంగా వెలుగొందుతున్న తిరుమల గిరులంటే ఎనలేని భక్తి. అందుకే ఏడుకొండల వాడి దర్శనానికి వచ్చే భక్తులు ఈ క్షేత్రంలో నెలవైన పుణ్యస్థలాలను, తీర్థరాజాలను తప్పక సందర్శిస్తారు. అటువంటి పుణ్యతీర్థాలలో అతి ప్రాచీనమైనది, యుగ యుగాల చరిత్రను సంతరించుకున్నది శ్రీవారి పుష్కరిణి. ఆ పుష్కరిణి విశేషాలను మనము తెలుసుకుందాం. సాంప్రదాయబద్ధంగా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటే సకల శుభాలు వనగూరుతాయని పురాణోక్తి. ఈ నేపథ్యంలో తిరుమలలో అడుగు పెట్టగాని స్వామికి ఇష్టమైన తలనీలాల మొక్కును భక్తులు చెల్లించుకుంటారు. అనంతరం స్వామి పుష్కరిణిలో స్నానం చేసి శ్రీ వరాహస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. తిరుమల క్షేత్రం ఆదివరాహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కలియుగంలో శ్రీవెంకటేశ్వర స్వామి నివాసం ఉండటానికి తిరుమలలో శ్రీ భూ వరాహస్వామిని కొంత స్థలం ఇవ్వమని కోరడంతో వరాహస్వామి అనుమతి మేరకు శ్రీవారు ఇక్కడ నిలవై ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే తిరుమలకు వచ్చిన భక్తులు వరాహస్వామిని దర్శించిన తర్వాత కోనేటిరాయుడు దర్శనానికి తరలి వెళ్తారు. అఖండ భారతావనిలో తిరుమల వంటి క్షేత్రం లేదని, వెంకటేశ్వర స్వామి లాంటి దైవం లేడని చెబుతారు. అందుకే ఇక్కడ ఉన్న ప్రతి రాయి, చెట్టు, చేమ, గుట్ట, తీర్థం అన్నీ ఎంతో మహిమాన్వితమైనవి. సాక్షాత్తు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వాంతర్యామి అయిన శ్రీవారు ఇక్కడి ప్రతి అంగుళంలో నిండి ఉన్నాడని భక్తుల విశ్వాసం. అలాంటి సప్తగిరులు ఎన్నో ఆలయాలతో, తీర్థరాజాలతో, నభూతో నభవిష్యత్ అన్న చందంగా అలరాడుతున్నాయి. ముఖ్యంగా శ్రీవారి పుష్కరిణి ఎంతో ప్రాచీనమైనదిగా ప్రసిద్ధి చెందింది. సర్వతీర్థాలకు శ్రీవారి పుష్కరిణి స్వామి వంటిది కాబట్టి ఈ పుష్కరిణి స్వామి పుష్కరిణిగా పేరుగాంచింది. అటువంటి శ్రీ స్వామి పుష్కరిణిలో స్నానం, సద్గురు పాద సేవనం, ఏకాదశి వ్రతం ఈ మూడు అత్యంత దుర్లభాలు. మానవుడు జన్మించడం, మనుగడ సాగించడం, ఆ మానవ జీవితంలో స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం అనే కార్యాలు లభ్యం కావడం చాలా దుర్లభమని వరాహ పురాణం చెబుతోంది. కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో నిలవైన కోనేరుని శ్రీవారి పుష్కరిణిగా, స్వామి పుష్కరిణిగా పిలుస్తారు. ఈ పుష్కరిణిని దర్శించడం వల్ల, ఇందులోని తీర్థాన్ని సేవించడం, స్నానం చేయడం, స్మరించడం వల్ల కూడా సమస్త పాపాలు నశించి సర్వ సుఖాలు చేకూరుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీ మహావిష్ణువు ఆనతి మేరకు గరుత్మంతుడు వైకుంఠం నుంచి పుష్కరిణిని తీసుకువచ్చి ఇక్కడ నెలకొల్పినట్టు తెలుస్తోంది. అందుకే ఈ పుష్కరిణిలో బ్రహ్మీ ముహూర్తంలో బ్రహ్మాది దేవతలు స్నానం చేసి శ్రీవారి దర్శనం చేసుకుంటారని బ్రహ్మాండ పురాణంలో పేర్కొన్నారు. సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కోనేటి మధ్యలో 1468వ సంవత్సరంలో సాళువ నరసింహరాయలు నీరాళి మండపాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. స్వామివారి బ్రహ్మోత్సవాలతో పాటుగా వివిధ ఉత్సవాల సమయంలో నీరాళి మండపంలో శ్రీవారి ఉత్సవమూర్తి శ్రీ మలయప్ప స్వామివారికి ఆస్థానం జరిపి నివేదనలు సమర్పించడం ఆనవాయితీ. 15వ శతాబ్దంలో తాళ్లపాకవారు ఈ కోనేటికి మెట్లు నిర్మించి నీరాళి మండపాన్ని పునరుద్ధరించారు. అలాగే తదనంతర కాలంలో ఎందరో రాజులు, చక్రవర్తులు శ్రీవారి పుష్కరిణిని అభివృద్ధి చేశారు. ఇక 1972లో టిటిడి పరిధిలోకి చేరిన అనంతరం ఈ కోనేరు మరింత అభివృద్ధికి నోచుకుంది. నీటి స్వచ్ఛత కోసం టిటిడి ఇంజనీరింగ్ శాఖ ఈ పుష్కరిణిలో ఫిల్టర్లను ఏర్పాటు చేసింది. అలాగే ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముందు స్వామి పుష్కరిణిలో మరమ్మత్తు నిర్వహించి కొత్త నీటిని నింపుతారు. ఇక ఏటా ఫాల్గుణ మాసంలో 5 రోజుల పాటు శ్రీవారి తిప్పోత్సవాలను స్వామి పుష్కరిణిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అలాగే బ్రహ్మోత్సవాల ఆఖరి ఘట్టమైన
చక్రస్నాన మహోత్సవం, రథసప్తమి పర్వదినం, అనంత పద్మనాభస్వామి వ్రతం రోజుల్లో శ్రీవారి కోనేటిలో శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లకు స్నపన తిరుమంజనంతో చక్రస్నానం జరపడం ఆనవాయితీ. ఎంతో వేడుకగా సాగే ఈ అద్భుత సమయంలో వేలాదిగా భక్తులు శ్రీవారి పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి దేవదేవుడి కృపకు పాత్రులవుతారు. ఇక నిత్యం ఆపద ముక్కులవాడి దర్శనానికి కొండకు చేరుకునే భక్తలోకం ముందుగా స్వామి పుష్కరిణిలో పుణ్యస్నానం చేసి ఆపై శ్రీ వరాహస్వామి దర్శనం చేసుకుని శ్రీవారిని సేవించడం తిరుమల క్షేత్రం సంప్రదాయం. ఇంతటి పరమ పవిత్రమైన ఈ పుష్కరిణిలో ఏటా లక్షలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పునీతులవుతున్నారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 28,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 23 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.